الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شرع لكم من الدين ما وصى به نوحا والذي أوحينا إليك وما وصينا به إبراهيم وموسى وعيسى أن أقيموا الدين ولا تتفرقوا فيه कब्र अलल मुश्रिकीन मा तदउहुम इलैह अल्लाह यस्तबी इलैह मन यशा व यहदी इलैह मन युनीब सदक अल्लाहु अज़ीम रब्बिशरहली सदरी व यस्सिरली अमरी व हलुल उक़दतम मिन लिसानी यफ़क़हु क़ौली अनंत करुणामयुडु अपार कृपाशीलुडु अयिन अल्लाह पेरुतो प्रारंभिस्तुन्नानु गौरवनीयुलैन सोदरा सोदरी मंडलारा महाशयुलारा अस्सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातु अल्लाह को कोटानुकोट्ल कृतज्ञतलु तेलियजेसुकुंटुन्नानु आयन अनन्यमैनटुवंटि अनुग्रहं वल्ल मी अंदरितो कोन्नि निमिषालु माट्लाडेटुवंटि अवकाशान्नि नेनु पोंदानु जमात इस्लामी एप्रिल 16 2023 नाटिकि जमात इस्लामी हिंद स्थापించబడి 75 వసంతాలు పూర్తవుతుంది అల్హమ్దులిల్లా దైవ మార్గంలో నిరంతర కృషిలో నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజ హితం కోసం అహర్హం శ్రమించేటువంటి జమాత్ ఇస్లామీ హింద్ యొక్క ఈ కృషిని ఈ 75 వసంతాల సందర్భంగా రెండు భాగాలుగా ప్రజల వరకు చేరవేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు జమాత్ ఇస్లామీ హింద్ ఒక సామాజిక ఆధ్యాత్మిక సంస్థ. ఇది గత 75 సంవత్సరాలుగా ప్రజల మధ్య సమైక్యత నైతికతలను తీసుకురావడానికి దైవ ధర్మాన్ని దేవుని దాసుల వరకు చేరవేసి దైవ ధర్మ సంస్థాపన ద్వారా దైవ శాసనాలు అమలు చేయడం ప్రజలందరికీ వారి హక్కుల్ని వారికి ఇప్పించేటువంటి ప్రయత్నం చేయడం న్యాయం ధర్మం సత్యం పునాదులుగా ప్రజలందరూ కూడా ఒక సుందర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడం అనేటువంటిది జమాత్ ఇస్లామీ హింద్ చేసేటువంటి కృషిలో ఒక భాగం. ముఖ్యంగా ఈ 75 వసంతాల పరిపూర్తికి సంబంధించి జమాత్ ఇస్లామీ హింద్ తరపున మొదట అంతర్గతంగా మా కార్యక్రమాలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయి, మేము మా లక్ష్యం దిశగా ఎంతవరకు కృతకృత్యులం కాగలిగాము అనేటువంటి దిశగా క్యాడర్ అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవడం, ఒక చక్కటి ప్రణాళిక దార్శనికతతో పనులను వేగవంతం చేయడం కోసం ప్రయత్నం చేయడం మొదటి భాగం అయితే, రెండవది మిల్లత్లో ముఖ్యంగా దేశ ప్రజల్లో జమాత్ ఇస్లామీ హింద్ యొక్క పరిచయాన్ని మాస్ లెవెల్లో తీసుకువెళ్ళడం, జమాత్ ఇస్లామీ హింద్ చేసేటువంటి సేవలను ప్రజలందరికీ కూడా ఎరుకపరచడం అనేటువంటిది రెండవ భాగంగా తీసుకోవడం జరుగుతుంది. జమాత్ ఇస్లామీ హింద్ యొక్క వైశిష్ట్యత ఏమిటి, దీని ప్రాధాన్యత ఏమిటి, దీనికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు దీని యొక్క పరిచయం ఏమిటి అనేటువంటి విషయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మహాశయులారా, జమాత్ ఇస్లామీ హింద్ ఒక ఇస్లామీ ఉద్యమం, ధర్మ సంస్థాపన అనేటువంటిది దీని ధ్యేయం. మొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి చిట్టచివరి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ప్రపంచంలో ఎందరు ప్రవక్తలైతే దైవం తరపున ప్రభవింపజేయబడ్డారో వారందరి లక్ష్యం కూడా దైవ ధర్మ సంస్థాపనయే అనేది దివ్య ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. సూరా 42 సూరా 13 వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మేము నూహుకు ప్రసాదించినటువంటి ధర్మాన్ని ఓ ప్రవక్త నీకు కూడా వహీ ద్వారా పంపించడం జరుగుతోంది. ఈ ధర్మాన్ని ఇంతకు పూర్వం మేము ఇబ్రాహీంకి ఇచ్చాము, మూసాకు ఇచ్చాము, ఈసాకు కూడా ఇచ్చాము అని చెప్తూ
అన్ అఖీముద్దీన్ ఈ ధర్మాన్ని స్థాపించండి అని అని తాకీదు చేస్తూ దీని విషయంలో విభేదాలకు గురి కాకండి అని తాకీదు చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా దైవధర్మ సంస్థాపన ప్రవక్తల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, మరి ప్రవక్తల లక్ష్యాన్ని ప్రవక్తల మిషన్ని ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు తప్పనిసరిగా కొనసాగించాలనేటువంటిది కూడా మిల్లత్ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇందులో అన్ అఖీముద్దీన్ ఈ ధర్మాన్ని స్థాపించండిని చెప్పడంతో పాటుగా వలా తతఫర్రహు ఫీ దీన్ని స్థాపించే విషయంలో మీరు విభేదాలకు గురి కాకండి అనేటువంటి విషయాన్ని కూడా అల్లాహ్ తబారక వతాల ఇందులో ప్రస్తావించడం జరిగింది. అంటే ధర్మాన్ని స్థాపించడం అనే విషయంలో భేదాభిప్రాయాలు మీకు ఉండకూడదు, దీన్ని స్థాపించే విషయంలో స్ట్రాటజీస్ ఏం కాగలవు, మీరు విధి విధానాలు ఏ విధంగా పాటించగలరు, వివేకవంతమైనటువంటి స్థాపన ఉద్దేశంగా మీరు ఎలా కొనసాగలరు అనే విషయంలో మీరు చర్చించుకోవచ్చేమో, కానీ దీని స్థాపన అవునా కాదా అనేటువంటి చర్చ అది చేయకూడదు అనే విషయాన్ని స్పష్టంగా ఖురాన్ గ్రంథం చెప్తోంది. ఇంకా ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే కబుర అల ముష్రికీన మా తదూహుం ఇలై, ఈ విషయమే బహుదైవ దైవోపాసకులకు ఎంతో అసహనాన్ని కలిగించింది అనే విషయం ద్వారా తెలిసేది ఏమిటంటే ధర్మాన్ని సంస్థాపించడం అనేటువంటిది తిరస్కారులకు, అసత్యవాదులకు, అలాగే బూటకపు నమ్మకాలతో జీవితం గడిపే వారికి ఎంతమాత్రం సహించరానిది అనే విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నువ్వు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావు ప్రవక్త అంటే, నువ్వు వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దాని వైపునక నీవు వారిని ఆహ్వానిస్తున్నావు, అల్లాహ్ తాను కోరిన వారిని తన వారుగా చేసుకుంటాడు, ఆయన వైపునకు మరలే వారికి మాత్రమే ఆయన తన వైపునకు మరలే మార్గాన్ని చూపుతాడు అనే విషయాన్ని దివ్య ఖురాన్ స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. మహాశైలార, ఇది జమాత్ ఇస్లామీ యొక్క ధ్యేయం, దైవధర్మాన్ని దైవదాసుల వరకు చేరవేయడం, దైవధర్మాన్ని భూమి నాలుగు చెరువులా కూడా స్థాపింపచేయడం అనేటువంటిది జమాత్ ఇస్లామీ యొక్క ధ్యేయం. అయితే ఇక్కడ ప్రస్తావించవలసిన ప్రధానమైన విషయం ఏమిటంటే జమాత్ ఇస్లామీ ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి ఎంతమాత్రం ప్రాతినిధ్యం వహించదు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి లేక ఏ ఒక పెద్ద సమూహానికో ఇది సంబంధించి ఏ విధమైనటువంటి యాక్టివిటీ చేయదు. ఇది ఏదో ఒక మస్లక్కు సంబంధించి కానీ లేక ఏదో ఒక ఫిర్ఖాకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా జమాత్ ఇస్లామీ చేయదు. ప్రజలందరి శ్రేయం, అదేవిధంగా ప్రజలందరి యొక్క సుఖ సంతోషాలనే జమాత్ ఇస్లామీ తన యొక్క మోటోగా, తన యొక్క ఎజెండాగా తీసుకుని పనిచేస్తుంది. స్వాతంత్రానంతరం జరిగినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. దేశ విభజన జరగడం, దేశ విభజన జరిగిన తర్వాత మొట్టమొదట దేశ ప్రజలందరికీ కూడా ఒక ఉమ్మడి శత్రువుగా బ్రిటిషర్ ఉంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మెజారిటీ వర్గానికి ఉమ్మడి శత్రువుగా ముస్లింలను చూపించడం జరగడం మనం చూశాం. ఈ విధంగా ముస్లింలను ఒక బూచిగా చూపించి మతోన్మాద శక్తులు ఏ విద్వేష బీజాలైతే బ్రిటిషర్స్ నాటి వెళ్ళారో వాటిని బలమైనటువంటి వృక్షాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ముస్లిం సమాజం దేశంలో ఒకవైపు ఈ దేశం నాది, ఈ దేశంలో నేను పుట్టాను, ఇక్కడే నేను చనిపోతాను, ఈ మాతృభూమిలోనే నా యొక్క జీవితం మరణం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరైతే దేశంలోనే ఉండిపోయారో వారు ఒక పెద్ద సమూహం ఏదైతే ఉందో అది నైరాశ్యానికి గురైన విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈ నైరాశ్యంతో పాటుగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఈ ముస్లిం సమాజంలో మరి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సంస్థలు వారి నైరాశ్యాన్ని దూరం చేసి వారికి ధైర్యం పాదుకొల్పడానికి ప్రయత్నం చేశాయి. అదేవిధంగా ముస్లిం సమాజంలో ఇస్లామీయ అవగాహన కలిగించడంతో పాటుగా వారికి సహనాన్ని, వారికి స్థైర్యాన్ని నేర్పేటువంటి ప్రయత్నం చేశాయి. అదేవిధంగా ముస్లిమేతరులు, ముస్లిముల మధ్య ఐక్యత కోసం కూడా ఎన్నో సంస్థలు కృషి చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దేశ స్వాతంత్రం తర్వాత కూడా ముస్లింలు ఈ దేశంలో జీవితం గడపడం మనం చూస్తాం. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, కడగండ్లు వారు పాలైనటువంటి సంఘటనలు నేటికి కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మన దేశ రాజ్యాంగం అది కల్పించేటువంటి సర్వమానవ సమానత్వం, సర్వమతాలు సమానమైనటువంటి హక్కులు, అలాగే ప్రాథమిక విధులు, వీటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా విఫలం అవడాన్ని మనం చూస్తాము. ఎందుచేతనంటే దేశాన్ని పరిపాలించేటువంటి విషయంలో
కొన్ని మతోన్మాద శక్తుల యొక్క దుష్ట పన్నాగాల వల్ల ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి విషయంలో ఆటంకాలు ఎదురవడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముస్లింలు ఇలాంటి నైరాశ్యపు స్థితిలో ఉన్నప్పుడు ముస్లింలకు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనను కలిగించడంతో పాటుగా ముస్లింలలో ధైర్యాన్ని అదే విధంగా స్థైర్యాన్ని నింపుతూ ముస్లిమేతర సమాజం తోటి దేశవాసులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మెలిసి జీవితం గడిపే విధంగా పనిచేసినటువంటి సంస్థల్లో జమాత్ ఇస్లామీ యొక్క ప్రత్యేకతను మనం ఒక విశిష్టతను తప్పనిసరిగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఒకవైపు ఇస్లాంపై ముస్లింలపై అనేక రకాలైనటువంటి అపోహలు పెరిగిపోతున్నటువంటి సమయం, జిహాద్కు సంబంధించి అదేవిధంగా ముస్లింల యొక్క పర్సనల్ లాకు సంబంధించి ఇంకా పరదాకు సంబంధించి ఇలా అనేక రకాల అపోహలు పెంచి పోషిస్తూ ముస్లిం మరియు ముస్లిమేతరుల మధ్య విద్వేషాన్ని రగులుకొల్పేట ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మరొక వైపు ముస్లిం సమాజంలో ఇస్లాం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవడం, ఇస్లాం అంటే కేవలం ఒక మతంగాను ఒక సంస్కృతికి చిహ్నంగాను కొన్ని విశ్వాసాలు కొన్ని రకాల ఆచార వ్యవహారాల యొక్క సంశయంగాను భావిస్తున్నటువంటి సమయంలో జమాత్ ఇస్లామీ హింద్ యొక్క స్థాపన జరిగింది. మరి జమాత్ ఇస్లామీ హింద్ మొదట అపోహల్ని తొలగించడానికి తీవ్రమైనటువంటి కృషి చేసింది. ప్రచారం ప్రచురణల ద్వారా ఇది తోటి దేశవాసుల్లో ఉన్నటువంటి అపోహల్ని ఇస్లాం పట్ల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అపోహల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. జిహాద్ యొక్క సరైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడమే కాకుండా ఇస్లాంలో జిహాద్ అంటే ఏమిటనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అదేవిధంగా ఇస్లాంలో మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి, ఇస్లాంలో పరమత సహనం అంటే ఏమిటి, ఇస్లాంలో జాతీయ సమైక్యత అంటే ఏమిటి, ఇస్లాంలో మానవ సమానత్వం మానవ హక్కులకు సంబంధించి ఇస్లాం ఏం చెప్తోంది, నైతిక విలువల గురించి ఇస్లాం ఏం చెప్తోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దేశ ప్రజల వరకు చేరవేయడంలో జమాత్ ఇస్లామీ హింద్ తీవ్రమైనటువంటి కృషి జరిపింది. అదేవిధంగా ఇది మిల్లత్లో ప్రత్యేకించి ముస్లిం సమాజంలో వాస్తవ ఇస్లామీయ స్పృహను కలిగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇస్లాంను ఒక సమగ్ర జీవన వ్యవస్థగా, ఇస్లాంను ప్రపంచ సమస్యలకు పరిష్కారకర్తగా, వ్యక్తి సమాజం అదేవిధంగా శ్రేయ రాజ్యాన్ని స్థాపించడంలో ఇస్లాం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, అలాగే అనేక ఇజాలు కురుడు పోసుకుని విఫలమైనటువంటి తరుణంలో ఇస్లాం ఏ విధంగా సక్సెస్ఫుల్ అయినటువంటి విధంగా ముందుకు వెళుతోంది, ఒక సుందర సమాజ నిర్మాణానికి ఇస్లాం ఏ విధంగా దోహదపడుతుందో ప్రజలకు ముస్లిం సమాజానికి తెలియజేయడం, అదేవిధంగా విజయవంతమైనటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది సనాతన ధర్మమైనటువంటి ఇస్లాం అనేటువంటి విషయాన్ని ప్రజలకు ప్రత్యేకించి మిల్లత్ ఏర్పరిచే విషయంలో జమాత్ కృతకృత్యమైంది. ఈ విధంగా ఇస్లాంను ఒక జీవన సంపూర్ణ జీవన వ్యవస్థగా, ఇస్లాంను మానవ సంక్షేమ దాయినిగా, అలాగే ఇస్లాం ఒక సనాతనమైనటువంటి స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి మానవ ప్రకృతి కోరుకునేటువంటి జీవన వ్యవస్థగా దీన్ని పరిచయం చేయడంలో జమాత్ ఇస్లామీ హింద్ అల్హమ్దులిల్లా చాలా వరకు సక్సెస్ సాధించింది. మరి ఈ విధంగా ముస్లిం సమాజంలో నిజమైనటువంటి ఇస్లాం స్పృహను పెంపొందించేందుకు జమాత్ ఇస్లామీ కృషి చేసింది. మరి ఈ సందర్భంగా జమాత్ ఇస్లామీ చేసినటువంటి సేవల్ని చాలా ఉన్నాయి, కానీ వాటిని వివరంగా చెప్పుకోవడానికి మనకు సమయం అవకాశం ఇవ్వదు. విద్యారంగంలో జమాత్ ఇస్లామీ చేసినటువంటి కృషి, ఎవరైనా ఈరోజు కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారు కానీ లేక తోటి దేశవాసులు జమాత్ ఇస్లామీ గురించి తెలిసినటువంటి దేశవాసులు కానీ ప్రశ్నిస్తే జమాత్ ఇస్లామీ హింద్ అంటే అది విద్యాధికుల సమూహం అని చెప్తారు, అలాగే అది థింకర్స్ యొక్క సమూహం అని చెప్తారు, అది ఒక విజనరీస్ కలిగి ఉన్నటువంటి ఒక సమూహం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే విద్యా విషయకంగా ఎంత ప్రాధాన్యత జమాత్ ఇస్తుందో తెలుస్తోంది. ఇంతకుముందు విద్యను ప్రాపంచిక విద్య, పరలోక విద్య, పారమార్థిక విద్య అని చెప్పి రెండుగా విభజించి అయితే పూర్తిగా ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడం లేకపోతే కేవలం ప్రాపంచిక విద్య వైపు పరుగులు తీయడం జరిగేది, కానీ విద్యకు సరైనటువంటి నిర్వచనం ఇస్లాం ఏమిస్తోందో అది ప్రజల్లో చేరవేయడం జరిగింది. ఈ విధంగా మిల్లత్లో ఒకవైపు ధార్మిక స్పృహ ధార్మిక జ్ఞానంతో పాటుగా ఖురాన్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితపు వివరాల యొక్క అవగాహనతో పాటుగా మరొక వైపు ప్రాపంచికపరమైనటువంటి ఏదైతే ఉన్నతమైనటువంటి విద్య ఉందో అటువైపు అడుగులు వేయడానికి జమాత్ ఇస్లామీ మిల్లత్ను ప్రోత్సహించింది. అదేవిధంగా ఆర్థిక రంగానికి సంబంధించి వడ్డీ ఎంత కీడు తీసుకొస్తోందో,
వట్టి రహిత సమాజం ఆర్థిక వ్యవస్థ ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో దేశంలో ఏలేటువంటి ప్రభుత్వాలకు జమాత్ ఇస్లామీ తెలియజేయడం జరిగింది. ఇందులో వడ్డీ రహిత విప్లవాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో జమాత్ అల్హమ్దులిల్లా అనేక సంస్థల్ని స్థాపించి తద్వారా వడ్డీ రహితంగా అనేకమైనటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా బీద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించడానికి సంబంధించి వడ్డీ రహితంగా అప్పులు ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా మన భారతదేశంలో ప్రమారమి మన మూడు రాష్ట్రాల్లోనే దగ్గర దగ్గర 38 కోఆపరేటివ్ వితౌట్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి సొసైటీలు బ్యాంకులు ఈ రోజు పనిచేస్తున్నాయి. అనేక వేల మంది ఈ బ్యాంక్ ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. అదేవిధంగా రాజకీయ రంగంలో నైతిక విలువలు శాంతి న్యాయం కోసం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి విషయాన్ని జమాత్ ఇస్లామీ తెలియజేయడమే కాకుండా దేశాన్ని ఫాసిస్ట్ శక్తుల నుంచి రక్షించడానికి విచ్ఛిన్నకర శక్తుల నుంచి రక్షించడానికి తన వంతు సహకారాన్ని తన వంతు కృషిని జమాత్ ఇస్లామీ చేస్తూ వస్తోంది. అదేవిధంగా తోటి దేశవాసులకు స్వచ్ఛమైనటువంటి ఇస్లాం సందేశాన్ని తెలియజేయడంతో పాటుగా వారితో ఇస్లాం కోరేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని సంబంధాన్ని కలిగి ఉండే విధంగా కూడా మిల్లత్ ను జమాత్ ఇస్లామీ జాగృత పరుస్తోంది. అదేవిధంగా సమకాలీన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు విస్తృతమైనటువంటి పరిశోధన చేసి వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని కూడా జమాత్ ఇస్లామీ సూచిస్తోంది. సామాజిక సేవ విషయానికి వస్తే జమాత్ ఇస్లామీ భారతదేశంలో గత 75 చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు దీనికి నిదర్శనాలుగా నిలబడతాయి. ప్రత్యేకించి కోవిడ్ సెకండ్ వేవ్ లో కానీ ఫస్ట్ వేవ్ లో కానీ మనం చూస్తే రమారమి 100 కోట్ల రూపాయల ధనాన్ని సేవా కార్యక్రమాల కోసం జమాత్ ఇస్లామీ హింద్ ఇతోధికంగా ఖర్చు చేయడమే కాకుండా అనేక మందికి అనేక మంది యొక్క దీవెనలు కూడా పొందినటువంటి సంఘటనలు మనం చూస్తాం. అదేవిధంగా మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే సమకాలీన అంశాలపై శాస్త్రీయమైనటువంటి పరిశోధన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక ప్రచురణలు అనేక పరిశోధనకు సంబంధించిన అనేక విషయాలను కూడా జమాత్ ఇస్లామీ నిర్వహిస్తోంది. సమస్యల పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి, ఒక విజన్తో మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జమాత్ ఇస్లామీ హింద్ ముస్లిం సమాజాన్ని జాగృత పరచడం కూడా మనం చూస్తాం. ముఖ్యంగా జమాత్ ఇస్లామీ హింద్ దేశ ప్రజల్లో పాజిటివ్ ఆలోచన సరళిని అలాగే కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన సరళిని పెంపొందించడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇస్లాం పట్ల ముస్లింల పట్ల వచ్చేటువంటి అపోహలు వారి పట్ల జరిగేటువంటి అన్యాయం దౌర్జన్యం ఏదైతే ఉందో దీని విషయంలో ముస్లిం సమాజం భావోద్రేకాలకు గురి కాకుండా శాంతి సంయమనాలతో సహనాన్ని పాటిస్తూ వివేకవంతమైనటువంటి విధంగా సమాధానం చెప్పాలని శత్రువును కూడా ప్రేమించేటువంటి తత్వాన్ని ఇస్లాం బోధిస్తోంది కాబట్టి మరి శత్రువును కూడా ఆలింగనం చేసుకునేటువంటి స్థితి స్థాయి అలాంటి విశ్వాసం ముస్లిం సమాజంలో రావాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా జమాత్ ఇస్లామీ హింద్ ముస్లిం ప్రజలకు తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు భారతదేశంలో రమారమి 15 భాషల్లో దివ్య ఖురాన్ గ్రంథాన్ని అనువదించడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ముఖ్య భాషల్లో ఇస్లామియా సాహిత్యాన్ని ఆయా రీజనల్ లాంగ్వేజెస్లో అనువాదం చేసి ప్రత్యేకించి రచనలు కూడా చేయించి మరి దేశ ప్రజలకు మరి ముస్లిం సమాజానికి కూడా ఇస్లాం పట్ల నిజమైనటువంటి అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. మరి ఈ కృషి ఎలాంటి కృషి అంటే భారతదేశంలో దివ్య ఖురాన్ గ్రంథాన్ని అనువాదం చేసే విషయంలో లేదా సాధారణ ప్రజలు సాధారణ ముస్లింలు వారి చేతికి తీసుకునే విషయంలో ముస్లిం మిల్లత్లోనే పండితులకు కూడా సరైనటువంటి అవగాహన లేని సమయం. పండితులు స్వయంగా దివ్య ఖురాన్ గ్రంథాన్ని ఇది సర్వసామాన్యం చేయడం అవకాశం లేదు, ఇది పండితులు మాత్రమే చదవాలి అనేటువంటి భావజాలం కలిగినటువంటి సందర్భంలో దివ్య ఖురాన్ను దివ్య ఖురాన్ యొక్క బోధనల్ని ఇస్లాంను ఇస్లాం యొక్క సుమధురమైనటువంటి సందేశాన్ని కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క జీవితాన్ని ప్రజల ముందు సర్వసామాన్యం చేయడంలో జమాత్ ఇస్లామీ అల్హమ్దులిల్లా కృతకృత్యమైంది. అదేవిధంగా దేశం పట్ల బాధ్యతాభావం కలిగి ఉండే విషయంలో దేశం పట్ల దేశ సమస్యల పట్ల సకారాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండే విషయంలో దేశ సమస్యల పట్ల చింతన కలిగి ఉండేటువంటి విషయంలో జమాత్ ఇస్లామీ హింద్ ముందు నుంచి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి అడుగులు వేయడం జరుగుతోంది. అలాగే ఇది మరి మెజారిటీ మైనారిటీ అనేటువంటి విభేదాలు తీసుకొచ్చి తద్వారా దేశ ప్రజల్ని
రాజకీయ పరంగా ఓటు పరంగా విభజించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దానిని కూడా జమాత్ ఇస్లామీ తీవ్రంగా ఖండించడమే కాకుండా మెజారిటీ మైనారిటీ అనేది కాదు, మనందరం మానవులం, మనందరం భారతీయులు అనేటువంటి నిజమైనటువంటి స్పృహను పాదుకొలిపే ప్రయత్నం కూడా జమాత్ ఇస్లామీ చేస్తోంది. అదేవిధంగా మిల్లత్లో ధార్మిక స్పృహను తీసుకొచ్చి వారి నిజమైనటువంటి లక్ష్యం వైపునకు వారిని తీసుకెళ్ళడానికి జమాత్ ఇస్లామీ కృషి చేస్తోంది. మిల్లత్ను ఏకం చేసేటువంటి విధంగా మిల్లత్లో ఉన్నటువంటి విధానపరమైనటువంటి భేదాలను ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఏకం కావాలి అనేటువంటి విషయాన్ని కూడా జమాత్ ఇస్లామీ మిల్లత్కు సందేశం ఇస్తోంది. జమాత్ ఇస్లామీ ఒక దృఢమైనటువంటి సామూహిక వ్యవస్థగా, జమాత్ ఇస్లామీ ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి జమాత్గా ఇది దేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. గత 75 వసంతాల నుంచి కూడా ఇప్పటి వరకు జమాత్ ఇస్లామీలో ఒక నాయకుడిని ఎన్నుకునేటువంటి సందర్భంలో కానివ్వండి, దేశ అధ్యక్షుణ్ణి, సంస్థ యొక్క దేశ అధ్యక్షుణ్ణి, జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నుకునే సందర్భంలో కానివ్వండి, రాష్ట్రాల అధ్యక్షుల్ని లేక రాష్ట్ర సలహామండలిని ఎన్నుకునేటువంటి సందర్భంలో కానివ్వండి, ఎక్కడ కూడా 75 సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఎక్కడ విభేదాలు కానీ ఎక్కడ వర్గాలు కానీ లేకుండా ఏక హృదయంతో ఒకే లక్ష్యంతో ముందుకు సాగేటువంటి జమాత్గా జమాత్ ఇస్లామీ హింద్ ను ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉండడం మనం చూస్తాం. మహాశయులారా, జమాత్ ఇస్లామీ హింద్ యొక్క పని ఏదైతే ఉందో ఇది అనేక రంగాల్లో ఉంది. ఉదాహరణకి స్టూడెంట్స్ లో పనిచేసే విషయంలో SIO ఆఫ్ ఇండియా, ఇది 40 సంవత్సరాలుగా విద్యార్థుల్లో యువకుల్లో నైతిక విలువలను పెంపొందించి వారిలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించి వారిని సౌశీల్యవంతులైనటువంటి యువకులుగా దేశానికి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి యువకులుగా మలిసే ప్రయత్నం జమాత్ ఇస్లాం SIO చేస్తోంది. అదేవిధంగా ఐడియల్ యూత్ మూమెంట్ అనేటువంటి సంస్థ ఉంది, అదేవిధంగా గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఉంది, అలాగే జూనియర్ అసోసియేట్స్ అని చెప్పి టీనేజ్ కంటే ముందున్నటువంటి పిల్లల యొక్క సంస్థ ఉంది, అదేవిధంగా చిల్డ్రన్ సర్కిల్ ఉంది. ఇంకా అది కాకుండా అనేక అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి జమాత్ ఇస్లామీ హింద్ అనేక రంగాల్లో మరి సమాజంలో పనిచేస్తోంది. అదేవిధంగా భారతదేశం వంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి దేశంలో మతం పాత్ర ఎంతమాత్రం కూడా విస్మరించరానిది. మరి మతాన్ని పక్కన పెట్టి దేశ హితం కోసం ఆలోచించడం అనేటువంటి మాట అది కలగానే మిగిలిపోతుంది. కనుక జమాత్ ఇస్లామీ హింద్ వివిధ మతాల యొక్క ప్రతినిధుల్ని ఒక తాటిపైకి తీసుకురావడం, అదేవిధంగా సమాజ నిర్మాణం, శాంతి సమైక్యతల విషయంలో మతం నిర్వహించేటువంటి పాత్ర ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు అవగాహన పరచడం, అలాగే మరి ముస్లిమేతర పండితులు ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క ఆలోచనా సరళిని మతం యొక్క వెలుగులో ఏ విధంగా సంస్కరించుకోవాలో తెలియజేయడం కూడా చేయడం జరుగుతోంది. వివిధ మతాల్లో ఉన్నటువంటి సారూప్యత కలిగినటువంటి విషయాలపై చర్చించడం, అలాగే కామన్ మినిమం ప్రోగ్రామ్ని తయారు చేసి ఈ విషయాలను ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం కూడా జమాత్ ఇస్లామీ చేస్తోంది. వివిధ మతావలంబికుల మధ్య ఆరోగ్యకరమైనటువంటి చర్చని, అభిప్రాయ మార్పిడికి అవకాశాలు ఇచ్చి మతం జనహితం కోసం ఉంది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలందరికీ తెలియజేసి మతం పేరుతో ఏ విద్వేషాలు అయితే రెచ్చగొట్టడం జరుగుతోందో ఇది నిజమైనటువంటి మతావలంబికులు చేసే పని కాదు అనే యొక్క అవగాహనను కూడా ఈ మతావలంబికుల ద్వారా, మత పండితుల ద్వారా తెలియజేసే ప్రయత్నం జమాత్ ఇస్లామీ చేస్తోంది. అదేవిధంగా జమాత్ ఇస్లామీ ధార్మిక సత్సంగాల్ని జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ఏర్పాటు చేయడం, అలాగే సద్భావనా సంఘాలని ఏర్పాటు చేయడం, ఈద్ మిలాప్ ద్వారా, ఇఫ్తార్ పార్టీల ద్వారా తోటి దేశవాసుల్ని ఆహ్వానించి ఇస్లాం యొక్క స్వచ్ఛమైనటువంటి శాంతి సమైక్యత నైతికతల సందేశాన్ని వారికి తెలియజేయడం, అదేవిధంగా దేశంలో మతం పేరుతో జరిగేటువంటి విద్వేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసి వారిలో అవేర్నెస్ తీస్తూ చెప్పిన ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జమాత్ ఇస్లామీ చేస్తోంది. అదేవిధంగా దేశంలో శాంతి సమైక్యత నైతికత స్థాపనకు కూడా జమాత్ ఇస్లామీ విశేషమైనటువంటి కృషి చేస్తోంది. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదాల ద్వారా వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేసి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి వాటికి ధీటుగా పాలసీస్ని తయారు చేసి అవి మార్గదర్శకత్వం కోసం ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతోంది. అంటే జమాత్ ఇస్లామీ యొక్క ఆలోచనా సరళి, జమాత్ ఇస్లామీ యొక్క మేధోశక్తి ఏదైతే ఉందో అది ప్రజలందరూ తెలుసుకోగలరు. ముఖ్యంగా మేము ముస్లిం మిల్లత్ని మేము ముందుగా ఆహ్వానిస్తున్నాము.
ముస్లిం మిల్లత్ ఎవరైతే ఉన్నారో మీలో ఉన్నతమైనటువంటి విద్యార్థులు ఉన్నారు, అదే విధంగా ఆలోచనాపరులు ఉన్నారు, అలాగే అనేకమైనటువంటి సామాజిక విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, ధార్మికంగా పండితులు ఉన్నారు, ఇంకా అనేక రంగాల్లో అల్హమ్దులిల్లా దేశంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి వారందరికీ, మిల్లత్ అందరికీ కూడా మేము చెప్పేది ఏమిటంటే, మీరు ఏ ఇమాంలను అనుసరించుకుంటారో మీరు అనుసరించండి, లేదా ఇమాంలు అనుసరించడం కాదు మేము హదీస్నే పట్టుకుని అనుసరిస్తామంటే మీరు వాటినే అనుసరించండి, కానీ అందరి ధ్యేయం కూడా దైవ ధర్మ సంస్థాపన అనే విషయాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా స్వీకరించండి అనేది మేము ఇచ్చేటువంటి సందేశం. ఎందుచేతనంటే ముస్లిం మిల్లత్ ఏకీకృతం కావడానికి, ముస్లిం మిల్లత్ ఏకతాటిపై నడవడానికి వారి విశ్వాసాలు, వారి యొక్క ఆరాధనలు, వారికి సంబంధించినటువంటి అనేక విషయాలు సుమారు 99% కంటే ఎక్కువగా పనిచేస్తాయి. మరి మిల్లత్ మొట్టమొదట తమ మధ్య ఉన్నటువంటి విధానపరమైనటువంటి విభేదాన్ని వదిలిపెట్టి ఒక లక్ష్యం కోసం, ఒక మక్సద్, ఉన్నతమైనటువంటి ధ్యేయం కోసం కలిసి రావాలి అనేటువంటిది జమాత్ ఇస్లామీ హింద్ మొట్టమొదట మిల్లత్కు సందేశం ఇస్తోంది. మిల్లత్కు సంబంధించినటువంటి పెద్దలు, స్త్రీలు, పురుషులు ఎవరైతే మహాశయులు ఉన్నారో వారందరికీ ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మన యొక్క విశ్వాసం ఒకటి, మన యొక్క సృష్టికర్త ఒకడు, మన దైవ గ్రంథం ఒకటి, మన దైవ ప్రవక్త ఒకరు, అదేవిధంగా నమాజ్, 5 పూటల నమాజే అందరికీ నమాజ్, 5 పూటలే ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటూ పోయినట్లయితే మనల్ని సారూప్యత కలిగి ఏకీకృతం చేసేటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. ఈ విషయాలను పక్కన పెట్టి చిన్న చిన్న విధి విధానాలకు సంబంధించిన విషయాల్లో విభేదాలకు గురి కావడం అనేటువంటిది అజ్ఞానంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మిల్లత్ ఏకీకృతం అయి దేశ సమస్యల కోసం ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. ఇది జమాత్ ఇస్లామీ హింద్ మరి మిల్లత్ ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తోంది. మన అందరి ఉమ్మడి లక్ష్యం దైవ ధర్మ సంస్థాపన. ఇది ఖురాన్ మరియు సున్నత్ల ద్వారా రుజువైనటువంటి విషయం. మీరు జమాత్ ఇస్లామీ ఈ ధ్యేయానికి కట్టుబడి పనిచేస్తుంటే దీనికి మీరు ప్రత్యక్షంగా అయినా సహకరించండి, పరోక్షంగా అయినా సహకరించండి. దీనిని నిరాకరించడం అనేది, దీనిని వ్యతిరేకించడం అనేటువంటిది మీ విశ్వాస బలహీనతకు తార్కాణంగా పరిణమిస్తోంది అనేది మేము ఇచ్చేటువంటి సందేశం. అలాగే తోటి దేశవాసులందరికీ మేము ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మీరు ఏ మతావలంబికులైనా సరే, మీరు ఏ మతాన్ని అనుసరించేవారైనా సరే, మతం కోరేటువంటి వాస్తవికమైనటువంటి మార్పును, పరివర్తనను మనం కలిగి ఉండాలి. సర్వే జన సుఖినోభవంతు అంటే అందులో ఒక మతానికి సంబంధించిన ప్రస్తావన లేదు. కనుక ఇక్కడ అందరూ ఒకటే, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి వాస్తవ మత బోధనల్ని మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. దేవుడు ఒక్కడే, మానవులంతా ఒకటే అనేటువంటి విశ్వజనీయమైనటువంటి జమాత్ ఇస్లామీ సందేశాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. జమాత్ ఇస్లామీ ఏ ధర్మ సంస్థాపన గురించి మాట్లాడుతోందో అది మీ హృదయాలు చెప్పేటువంటి, మీ అంతర్వాణి, మీ నైజం కోరేటువంటి, సజ్జనులైనటువంటి మానవ మస్తిష్కాలు కోరేటువంటి ధర్మాన్ని స్థాపించడం అనే విషయంగానే జమాత్ ఇస్లామీ దాన్ని స్థాపించాలని కోరుకుంటోంది. కనుక మీరు జమాత్ ఇస్లామీ యొక్క ఈ శాంతి సందేశాన్ని స్వీకరించి జమాత్కు సహాయకులుగా మారండి. మీ ధార్మిక బాధ్యతను మీరు నిర్వర్తించండి. అదేవిధంగా మీరు నాస్తికులైతే మీ నాస్తికత్వం మానవత్వానికి, మానవ విలువలకు, మానవ విలువల స్థాపనకు కృషి చేయడమే ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే ఆ దిశగా కృషి చేసేటువంటి జమాత్కు మీరు సహకారులుగా మారండి. అదేవిధంగా జేఐహెచ్ క్యాడర్, జమాత్ ఇస్లామీ క్యాడర్ అందరినీ మేము కోరేది ఏమిటంటే, మన పూర్వీకులు ఎంతో కృషి చేశారు. మన దేశంలో దేశ విభజన తర్వాత ఎన్నో ఉడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేశంలో మిల్లత్లో నైరాశ్యాన్ని దూరం చేసి వారిలో ఒక పాజిటివ్ ఆలోచన తీసుకొచ్చే విషయంలో మిల్లత్, మన పూర్వీకులు కృతకృషులయ్యారు, సక్సెస్ అయ్యారు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో ధ్యేయ సాధన దిశగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన సామర్థ్యాలు, మన తెలివితేటలు, మన జ్ఞానం, మన సంపద ఇవన్నీ దైవం మనకు ప్రసాదించినటువంటి అమానతులు. వీటిని మనం దైవ మార్గంలో వెచ్చించడం ద్వారాయే ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని మనం పొందగలుగుతాం. కనుక వైయక్తిక పరిచయాల ద్వారా, వ్యక్తిగత పరిచయాల ద్వారా మన యొక్క చుట్టూ స్నేహితులు, మన యొక్క కుటుంబీ, మనకు మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్, మనతో ఉద్యోగం చేసేవారు, మనతో వ్యాపారం చేసేవారు, మనతో కలిసి నడిచేవారు అందరికీ కూడా జమాత్ ఇస్లామీ యొక్క ఈ సుమధురమైనటువంటి సందేశాన్ని తెలియజేయండి. అలాగే దేశ ప్రజల మధ్య సమైక్యత, నైతిక విలువలు కలిగించే విధంగా మన యొక్క పరిచయాలు వారితో పెంపొందించుకోవడం జరగాలి.
అదే విధంగా వీధులు కూడళ్ళు గ్రామాలు విద్యాలయాలు కార్ఖానాలు కోర్టులు అన్ని కూడా మన యొక్క సందేశంతో వారి వద్దకు మనం సందేశాన్ని తీసుకెళ్లి వారికి నిజమైనటువంటి వాస్తవ ధార్మిక విధుల్ని వాస్తవ దైవ భావనను మానవ జీవిత లక్ష్యాన్ని మానవ జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన జమాత్ ఇస్లామీ క్యాడర్ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో అలాగే మహిళా మండలి ఎవరైతే ఉన్నారో విద్యాధికులు సభ్యులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరు తమ రోజువారీ సమయంలో కొద్దిగా సమయం తీసి సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా సమాజం ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేసే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మేధోపరమైనటువంటి సహకారాన్ని అలాగే శారీరక పరమైనటువంటి సహకారాన్ని అలాగే దేశానికి కావాల్సినటువంటి అనేక అవసరాల్ని తీర్చాల్సినటువంటి బాధ్యత దేశ పౌరులుగా మనపై ఉంది. దీనిని మనం దృష్టిలో పెట్టుకుని జమాత్ ఇస్లామీ హింద్ యొక్క ధ్యేయం దిశగా ముందడుగు వేసే ప్రయత్నం చేద్దాం. మరి 75 వసంతాల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మేము దేశ ప్రజలకు ముస్లిం హైందవ క్రైస్తవ సిక్ అందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే. మతం పేరుతో ఏదైనా విద్వేషం జరుగుతుంది అంటే ఎవరైనా ఏదైనా విద్వేష కార్యాలు చేస్తున్నాడు అంటే వాడు నిజమైనటువంటి మత అవలంబికుడు ఎంత మాత్రం కాదు. మతం అనేది జనహితం కోసం ఉంది కనుక మతాన్ని దయచేసి అభాసుపాలు చేయకండి. అది ఏ మతమైనప్పటికీ కూడా మానవాళి మధ్య సయోధ్యనేది కోరుకుంటుంది అనే విషయాన్ని అందరూ గ్రహిస్తారని ఆశిస్తూ జమాత్ ఇస్లామీ చేసేటువంటి ఈ నైతిక శాంతి పరమైనటువంటి ఉద్యమంలో మీ వంతు భాగస్వామ్యాన్ని మీరు కూడా కలిగి ఉంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. బాహుడు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాం.